నమస్కారం. నేను మీ ప్రపంచ శోధకుడు. ఇది ఎపిసోడ్ నెంబర్ 7 ఒంటిమిట్ట కోదండ రామస్వామి రామాలయం గురించి మాట్లాడుతాను. ఒంటిమిట్టలో ప్రసిద్ధిగాంచిన దేవాలయాల్లో ఒకటైన రాములవారి ఆలయం ఉన్నది. ఇక్కడున్న రామాలయాన్ని కోదండ రామస్వామి రామాలయం అంటారు. ఒంటిమిట్ట కడప జిల్లాలో ఉన్న ప్రముఖ పుణ్యక్షేత్రం. ఈ క్షేత్రం కడప నుంచి రాజంపేట వెళ్లే మార్గంలో 25 కిలోమీటర్ల దూరంలో, తిరుపతి నుండి 115 కిలోమీటర్ల దూరంలో ఉన్నది. ఒంటిమిట్టలోని కోదండరామస్వామి వారి ఆలయం దాని విశిష్టతకు మహిమలకు పేరుగాంచినది. ఇక్కడ ప్రచారంలో ఉన్న శ్రీ ఒంటిమిట్ట కోదండరామస్వామి ఆలయ మహత్యం గుర్తుకు తెచ్చుకుంటే నిజంగా ఆశ్చర్యం కలగక మానదు. ఈ క్షేత్రం గల మరో పేరు ఏకశిల నగరం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి భద్రాచలం విడిపోయిన తర్వాత ఒంటిమిట్టను ఆంధ్ర భద్రాచలంగా పిలుస్తున్నారు ప్రజానికం. కోదండరాముల వారి ఆలయ గోపుర నిర్మాణం చోళ శిల్ప సంప్రదాయంలో అద్భుతంగా ఉంటుంది. శ్రీరామనవమి రోజున ప్రభుత్వం పట్టు వస్త్రాలను తలంబ్రాలను సమర్పించి ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహిస్తారు. ఆలయ ప్రశస్తి. ఒంటిమిట్ట క్షేత్రంలోని కోదండరాముల వారి ఆలయం విగ్రహాన్ని జాంబవంతుడు ప్రతిష్ఠించినాడు. దేశంలో మరెక్కడ లేని విధంగా ఒకే శిలముల రాముడు, సీతాదేవి మరియు లక్ష్మణులను ఇక్కడ చూడవచ్చు. అందుకే ఏకశిల నగరం అని పేరు వచ్చింది. మీకు ఒక సందేశం వచ్చి ఉండాలి. గుర్తుకొచ్చింది కదూ, ఆంజనేయుని విగ్రహం. ఇక్కడ ఆంజనేయ స్వామి ఉండరు. దేశంలో ఆంజనేయ స్వామి లేకుండా రాముల వారి ఉన్న ఆలయం ఇదొక్కటే. రామతీర్థం. రాముడు అరణ్యవాసం చేసేటప్పుడు ఈ ప్రదేశాన్ని సందర్శించాడని రామాయణంలో పేర్కొనబడింది. ఓ రోజున సీతాదేవికి దప్పిక వేసిందట. అప్పుడు రాములవారు ఆ దప్పికను పోగొట్టడానికి తన బాణాన్ని ఎక్కువ పెట్టి పాతాళ గంగనుకు పైకి తెప్పించాడట. అది తాగి సీతాదేవి తృప్తి చెందిందిగా ఇతిహాసాల్లో చెప్పబడింది. అదే రామతీర్థంగా నేడు పిలువబడుతున్నది. ఆలయ గోపురాలు. కోదండరామస్వామి ఆలయానికి 3 ప్రధాన గోపుర ద్వారాలు ఉన్నాయి. ఈ గోపురాల ద్వారా లోనికి వెళ్తే విశాలమైన మైదానం ఉంటుంది. ఆలయ ముఖద్వారం ఎత్తు 160 అడుగులు, 32 శిలస్తంభాలతో రంగమండపం నిర్మించారు. ఈ మండపం విజయనగర శిల్పాలను పోలి ఉంటుంది. గోపురాలు చోళ పద్ధతిలో నిర్మించబడినాయి. ఆలయ విశేషాలు. చోళులు, విజయనగర రాజులు, మట్టి రాజుల ఈ ఆలయాన్ని 3 దిశలుగా నిర్మించారు. ఇక్కడే ఆంధ్ర వాల్మీకిగా పేరు పొందిన వావిలికోల సుబ్బరావు వాల్మీకి రామాయణాన్ని తెలుగులో వ్రాశాడు. గుడికి ఎదురుగా సంజీవరాయ దేవాలయం ఉంది. ఈ దేవాలయం పక్కగా రథశాల, రథం ఉన్నాయి. ఇమాం బేగ్ బావి. ఒంటిమిట్ట రామాలయం సందర్శకులను ఆకర్షించే అంశాల్లో ఇమాం బేగ్ బావి ఒకటి. ఇమాం బేగ్ 1640 కడపను పరిపాలించిన అబ్దుల్ నబీ ఖాన్ ప్రతినిధి. ఇతను ఒంటిమిట్టను కోదండరాముని పరీక్షించగా రాముని మహిమలను ప్రత్యక్షంగా చూసి స్వామి భక్తుడు మారాడు. కోదండరాముని కైంకర్యానికి ఒక బావి కూడా తవ్వించాడని చరిత్ర చెబుతుంది. అదే ఇప్పుడు ఇమాం బేగ్ బావిగా పిలువబడుతున్నది. ఆశ్చర్యం కలిగించే మహిమలు. ఆంధ్ర వాల్మీకి వావికోలను సుబ్బారావుకు స్వప్నంలో బైరాగులు కనపడటం, సహజ పండితుడు బమ్మెర పోతన రచిస్తున్న పద్యంలో చరణాలు గుర్తుకు రాక నిలిపివేయగా శ్రీరాముడు ప్రత్యక్షమై పూర్తి చేయడం, ఇమాం బేగ్ పిలిస్తే కోదండరాముడు ఓ అని పలకడం, తూర్పు వైపునకు ఉన్న సీతారామ లక్ష్మణమూర్తులు మాలో ఓ బసవన్న అనే భక్తుని కోసం పశ్చిమైపోనుగా మరలపడం వంటి కథనాలు కోదండరాముల వారి మహిమలుగా ఇక్కడ చెప్పబడుతున్నాయి. గొప్ప ఆలయంలో ఇదొకటి. చరిత్ర మధ్యయుగాల్లో మన దేశాన్ని దర్శించిన ఫ్రెంచ్ యాత్రికుడు ట్రావెర్నర్ తను చూసిన గొప్ప ఆలయాల్లో ఇదొక్కటిగా అభివర్ణించాడు. కవి బమ్మెర పోతన ఆయన రచించిన భాగవతాన్ని అంకితం ఇచ్చింది కోదండరాముడికే. ఆ కవి విగ్రహాన్ని ఇప్పటికీ ఆలయంలో దర్శించవచ్చు. పూజలు, ఉత్సవాలు. ప్రతి ఏటా శ్రీరామనవమి ఉత్సవాలు 9 రోజుల పాటు ఘనంగా నిర్వహిస్తారు. శ్రీరాముల వారి కళ్యాణం నిజంగా చూడముచ్చట్లుగా ఉంటుంది. ప్రతి సంవత్సరం బ్రహ్మోత్సవాలు, కళ్యాణం, రథోత్సవం జరుగుతాయి. నవమి నాడు పోతన జయంతి నిర్వహించి కవులను సత్కరిస్తారు. ముక్తి పొందిన మహనీయులు. స్వామివారం చూసిన ముక్తి పొందిన మహనీయులు అయ్యల రాజు తిప్పరాజు, అయ్యల రాజు రామభద్రుడు, బమ్మెర పోతన, తాళ్లపాక అన్నమాచార్యులు, శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి,
ఉప్పు గుండూరు వెంకట కవి వరకవి మరియు జానపదల కథల ప్రకారం ఒంటుడు మిట్టుడు. కోదండరామస్వామి ఆలయం ఎలా చేరుకోవాలి? కోదండరామస్వామి ఆలయానికి చేరుకోవడానికి అన్ని విధాలుగా రవాణా శాఖ సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయి. విమాన మార్గం, విమానంలో వచ్చేవారు కొత్తగా పునరుద్ధరించబడిన కడప విమానాశ్రయంలో దిగి అక్కడి నుంచి ఏదైనా ప్రైవేట్ లేదా ప్రభుత్వ వాహనాల్లో ప్రయాణించి చేర్చుకోవచ్చు. కడప విమానాశ్రయం కొత్త కాబట్టి విమాన సర్వీసులు ఇంకా అంతగా అందుబాటులో లేవు. తిరుపతి రేణిగుంట విమానాశ్రయం 112 కిలోమీటర్ల దూరంలో ఉన్నది. రైలు మార్గం, ఒంటిమిట్టలో రైల్వే స్టేషన్ ఉన్నది. ఇక్కడ నుండి 1 కిలోమీటర్ దూరంలో ఉన్న ప్రధాన ఆలయానికి సులభంగా కాలినడకన కానీ లేదా షేర్ ఆటోలు కానీ ఎక్కి చేరుకోవచ్చు. అలాగే బాకరపేట రైల్వే స్టేషన్ 7 కిలోమీటర్లు, కడప రైల్వే స్టేషన్ 25 కిలోమీటర్లు మరియు తిరుపతి రైల్వే స్టేషన్ 106 కిలోమీటర్లలో ఒంటిమిట్టకు చేరువలో ఉన్నాయి. రోడ్డు మార్గం, ఒంటిమిట్టకు రోడ్డు మార్గం చాలా సులభంగా ఉంటుంది. కడప నుండి ప్రతిరోజు అరగంటకు ఒకసారి ప్రభుత్వ ఆర్టీసీ బస్సులు తిరుగుతుంటాయి. కడప 7 రోడ్ల కూడలి వద్ద కానీ లేదా కడప ప్రధాన బస్టాండు నుండి కానీ లేదా కడప పాత బస్టాండు నుండి కానీ ప్రభుత్వ బస్సులు ఎక్కవచ్చు. తిరుపతి, అనంతపురం, కడప, కర్నూలు తదితర ప్రధాన పట్టణాల నుండి APSRTC బస్సులు అందుబాటులో ఉన్నాయి.